సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జోరుగా సాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో బోనాలను అమ్మవారికి సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారిని ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనం సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఊరేగింపులతో సికింద్రాబాద్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. లష్కర్ బోనమెత్తింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బట్టి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో కళ్ళ పండుగ సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉజ్జయిని చూస్తున్నాం. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూలకాలతో పూర్తిగా ఓరెత్తిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే లష్కర్ బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఉదయం వరకు కాస్త మందగుడిగా వచ్చిన భక్తులు మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విధులు చూస్తున్నాం. పోతురాజులు అలాగే శివసత్తులు బోనాలు సమర్పించే భక్తులతో ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం అంతా కూడా భక్తజన సంద్రం అయిపోయింది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విధులు చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా మందకుడిగా ఉన్న భక్తులు తర్వాత మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో తల్లి రావడం జరిగింది. అంతా కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భక్తులు తల్లి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకంతో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఎంతో కన్న పండగ సాగుతున్నాయి. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా బారులు తీరి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. 1813 సంవత్సరంలో సురుటి అప్పయ్య అనే భక్తులు కలరాతో అందరూ ఇబ్బందులు పడుతుంటే, అందరూ మృత్యుబాధ పడుతుంటే భక్తులను కాపాడితే ఇక్కడ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠిస్తామని మొక్కుకోవడం జరిగింది. అప్పుడు తర్వాత అమ్మవారి దయవుతో కలరు నుంచి అందరూ కూడా కాపాడబడ్డారు. ఈ నేపథ్యంలో 1815 సంవత్సరంలో ఇక్కడ బోనాల సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగ సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చారు. మామూలుగా బోనాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా 3 క్యూలైన్లు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ, అయితే బోనాలు సమర్పించే భక్తులు అలాగే నార్మల్ భక్తులు, విఐపీలు అందరూ కూడా ఒకే దగ్గర తోసేయడంతో ప్రజలందరూ కూడా ఇక్కడ భక్తులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం విధులు చూడొచ్చు, పూర్తిగా డాన్సులు చేస్తూ బోనాలు సమర్పిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కోలాహలంగా పరిస్థితి తయారైపోయింది. పెద్ద సంఖ్యలో అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ బోనాల ఉత్సవాల సంబరాలు అమ్మరాన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సాంకేతికంగా పల్లెలు తీరిగా బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ భాగ్యనగర వాసులు తమ భక్తిని చాటుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బోనాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు 3 ఏర్పాటు చేశామని అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు భక్తుల కోసం 2 క్యూ లైన్లు పెట్టామన్నారు, కానీ అందరినీ ఒకే క్యూ లైన్లు పంపిస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా భక్తుల సంఖ్య పెద్దగా లేదు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఒకేసారి భక్తుల కోలాహలం అయితే ఎక్కువవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంతా కూడా భక్తజన సంద్రంగా ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తులు ఎంతో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. జమసన్ క్రైస్తవ సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.